హనుమకొండ గుడిసెవాసులకు మద్దతు తెలపడానికి వెళ్తున్న సీపీఎం నేతలను అడ్డుకోవడం సరికాదని పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ అన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని వాటికి పక్కా ఇల్లు నిర్మించి పట్టాలు ఇవ్వాలని చలో కలెక్టరేట్కు వెళ్లారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడం లేదన్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ను అరెస్టు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ధర్నాలో పాల్గొని మద్దతు తెలపడానికి వెళ్తున్న సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమం ఆగదన్నారు. హనుమకొండ వరంగల్ జిల్లాలోని పేదలైనటువంటి గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు మాకు పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి, మా గుడిసెలను మాకు హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి హనుమకొండ కలెక్టరేట్ ధర్నాకు విచ్చేసినటువంటి ప్రజలను అక్రమంగా అరెస్టు చేసినటువంటి విధానాన్ని మేము సీపీఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. వారితో పాటు దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని, అదేవిధంగా పోతినేని సుదర్శన్ గారిని అక్రమంగా అరెస్టు చేసి అనేక పోలీస్ స్టేషన్లు దింపడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే కనుక తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సీపీఎం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ సాధించుకున్నాక అందరికీ పక్కా ఇండ్లు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు 7 సంవత్సరాలు గడుస్తున్న ఇలాంటి లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పునరాలోచన చేసుకుని పేదలకు ఇచ్చేటువంటి ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని, వారితో పాటు అక్రమంగా అరెస్టు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ సీపీఎం సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి కళావతి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసి నేడు వాటిని అమలు చేయకపోగా ఇంటి స్థలం అడిగినందుకు పోలీసుల చేత అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. భూములను రియల్ ఎస్టేట్ మాఫియా, అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తుంటే అధికారులు పోలీస్ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లాలో కలెక్టరేట్ ముందు పేదలందరూ, ఎందుకంటే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఇవాళ మహాధర్నా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉండ్రు. దీనికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారిని కోరారు. ఆయన వస్తుంటే రాయపర్తిల్నే ఈ పోలీసులు అరెస్టు చేయడం ధర్నను భంగం చేయాలని చూడడం జరిగింది. అందుకోసమే ఈ అక్రమ అరెస్టులను వెంటనే విడుదల చేయాలనేది. ఎందుకంటే పేదలకు ఇండ్లు ఇవ్వలేని ప్రభుత్వం అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తుందనేది. వాళ్ళు ఇండ్లు ఇచ్చినప్పుడు తమ్మినేని వీరభద్రం గారు పేదల కోసం వస్తుంటే అరెస్టు చేయవలసిన అవసరమే ఉన్నది. వీళ్ళు బాగానే ప్రభుత్వంలో బాగానే పేదల కోసం పనిచేస్తున్నాం అని గొప్పలు చెప్తూ ఉంటారు. వచ్చి 8 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏ ఒక్క పేద మహిళకు గతం జాగిచ్చిన ఘటన లేదు, ఒక ఇల్లు కట్టించ